ಜಾರಿನ ಗುಡ್ಡೆ. ఈ జారి ముట్టిన పాటి భాగ రచయిత వచ్చేసి మధురాంతకం రాజారాం. మధురాంతకం జారిన గుండె అంటే జారిన రైతు గుండె చెదిరిన అతని మనసు గురించి మనకు కళ్ళకు కట్టినట్లుగా మనకు ఈ పాటల్లో తెలియజేస్తుంది అన్నమాట. అదేవిధంగా కవి పరిచయం చూస్తే కవి పేరు వచ్చేసి మధురాంతకం రాజారాం. కాలం 1930-1999. 1930 జన్మించాడు. 1999 సంవత్సరంలో ఇతను మరణించాడు. జన్మస్థలం చిత్తూరు జిల్లాలోని మొగర్రాల గ్రామం. జన్మస్థలం వచ్చేసి చిత్తూరు జిల్లాలోని మొగర్రాల గ్రామం. రచనలు కమ్మతెమ్మెర, వక్రగతులు, ఇతర కథలు, రేపటి ప్రపంచం, త్రిశంకు స్వర్గం, జీవితానుకో నిర్వచనం, కుణాలమ్మ కోన వీరి యొక్క రచనలు అన్నమాట. ఈ రచనలు అనేటివి రష్యన్, తమిళం, తర్వాత కన్నడ, ఆంగ్ల, హిందీ భాషలలోకి అనువాదించబడినాయి. అలాగే ఇతనికి పురస్కారాలు అనేటివి కూడా లభించినాయి అన్నమాట. ఆ పురస్కారాలు వచ్చేసి బుచ్చిబాబు అవార్డు, రామశాస్త్రి అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయం వారి ప్రతిభా పురస్కారం, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం గారి గౌరవ డాక్టరేట్లు అనేవి ఈయనకు పురస్కారాలు అనేటివి లభించినాయి అన్నమాట. ఇతని యొక్క కాలం వచ్చేసి 1939 ఇతను మరణించినాడు అనమాట. 1930 జన్మించి 1999 ఇతను మరణించినాడు. ఇతని యొక్క జన్మస్థలం వచ్చేసి చిత్తూరు జిల్లాలోని మొగర్రాల గ్రామం. ఇతని యొక్క జన్మస్థలం వచ్చి చిత్తూరు జిల్లాలోని రష్యన్, కన్నడ, ఆంగ్ల భాష, తర్వాత హిందీ భాషలలోకి అనువాదించబడినాయి. ఇతని యొక్క పురస్కారాలు వచ్చేసి జారిన గుండె యొక్క పాఠభాగ రచయిత పేరు వచ్చేసి మధురాంతక రాజారాం. ఇతని యొక్క కాలం వచ్చేసి 1930 జన్మించినాడు. 1999 ఇతను మరణించాడు. ఇతని యొక్క జన్మస్థలం వచ్చేసి చిత్తూరు జిల్లాలోని మొగర్రాల గ్రామంలో ఇతని యొక్క జన్మస్థలం అన్నమాట.
ఇతని యొక్క రచనలు వచ్చేసి కమ్మి తెమ్మెర, ఉగ్రగతులు, ఇతర కథలు, రేపటి ప్రపంచం, కుణాలమ్మ కోన మొదలగునవి ఇతని యొక్క రచనలు అన్నమాట. ఇతనికి చాలా పురస్కారాలు వచ్చినాయి. అందులో బుచ్చిబాబు అవార్డు, రామశాస్త్రి అవార్డు మొదలగునవి ఇతని యొక్క రచనలు అన్నమాట. ఈ పాఠ్యాంశంలో మనకి ఏం తెలియజేస్తుందంటే, మీరు ఇక్కడ చూడండి నాన్న, ఈ ఆలోచించండి చెప్పండిలో ఏం కనిపిస్తుంది మనకి, ఇక్కడ ఒక మునిపాలుడు ఇద్దరిని కావడిలో కూర్చోబెట్టుకొని తీసుకెళ్తున్నారు. ఎవరు వాళ్ళిద్దరు? ఆ మునిపాలుని యొక్క తల్లిదండ్రులు అన్నమాట. ఇత ఆ మునిపాలుని పేరు ఏం పేరు అంటే శ్రవణుడు. అతను ఎందుకు అలా వాళ్ళ తల్లిదండ్రులను అలా తీసుకెళ్తున్నాడు అంటే, వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు, శ్రవణ కుమారుని యొక్క అమ్మ నాన్న ఇద్దరు వృద్ధులు అన్నమాట. అంటే వృద్ధులు అంటే ముసలివారు, తర్వాత వాళ్ళు అంధులు, వాళ్ళకి కంటి చూపు అనేది ఉండదన్నమాట, కళ్ళు కనబడవు. వీళ్ళని చూస్తే మీకు ఏమనిపిస్తుంది నాన్న, ఎంతో అసలు శ్రవణ కుమారునికి వాళ్ళ తల్లిదండ్రుల మీద ఎంతో ప్రేమ, గౌరవం, భక్తి అనేటివి చాలా ఉన్నాయన్నమాట. తల్లిదండ్రుల సేవలో ధరించిన శ్రవణ కుమారుని కథ మీరు ఎప్పుడైనా విన్నారా? అసలు ఈ శ్రవణ కుమారుడు ఒక బాలుడు అన్నమాట. ఆ శ్రవణ కుమారుని యొక్క తల్లిదండ్రులు వచ్చేసి వృద్ధాప్యంలో ఉంటారన్నమాట. వాళ్ళకి అందరూ వాళ్ళకు కంటి చూపు అనేది కనపడదు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరన్నమాట. ఒకరోజు శ్రవణ కుమారుడు పడుకొని ఉంటే వీళ్ళిద్దరూ రాత్రిపూట మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళమ్మ ఏమని చెప్తుందంటే, ఇప్పుడు నాకు తీర్థయాత్రలు చూడాలనే కోరిక ఉంది, కాకపోతే మనం అందులం కాబట్టి మనం ఎక్కడికి అందులము వికలాంగులం కాబట్టి మనము ఎక్కడికి వెళ్ళి చూడలేము అని వాళ్ళ భార్య వాళ్ళ భర్తతో చెప్తుందన్నమాట. అప్పుడు శ్రవణ కుమారుడు వాళ్ళిద్దరు మాట్లాడుకున్నటువంటి మాటలు వింటాడు. మా అమ్మ నాన్నకి తీర్థయాత్రలు చూడాలని ఇష్టం ఉంది కాబట్టి నేను చూపించాలి అనే ఉద్దేశంతో తను మరుసటి రోజు ఏం చేస్తాడు, ఒక తక్కెడ లాంటి త్రాస్ తీసుకొచ్చి, అంటే దాన్ని కావడి అంటారన్నమాట, ఆ కావడిలో ఒక పక్క వాళ్ళ అమ్మను, మరొక పక్క వాళ్ళ నాన్నని కూర్చోబెట్టుకొని అతను తీర్థయాత్రలకు చాలా దూరం ప్రయాణం చేస్తాడనమాట. కొన్ని తీర్థయాత్రలంతా చూసిన తర్వాత ఒకరోజు అలసిపోయి ఒక చెట్టు కింద వారిద్దరిని కూర్చోబెట్టేసి ఉండగా, అప్పుడు వాళ్ళ నాన్న ఏమంటాడు, నాకు నీళ్లు తప్పికవుతున్నాయి నాన్న అని చెప్తే, అప్పుడు శ్రవణ కుమారుడు ఏం చేస్తాడు, ఒక కొలం దగ్గరికి వెళ్ళి నీళ్లు తెచ్చేకని వెళ్తాడనమాట. ఒక చెట్టు కింద వాళ్ళ అమ్మ నాన్న కూర్చోబెట్టి ఇతను ఎక్కడికి వెళ్తాడు, నీళ్లు తెచ్చేకని ఒక కొలం దగ్గరికి వెళ్తాడు. అలా వెళ్ళినప్పుడు అక్కడ దశరథ మహారాజు వేటకు వస్తాడనమాట. దశరథ మహారాజు వేటకు వచ్చి అక్కడ చుట్టూ చూస్తాడు జంతువులను చంపడానికి వేట కోసం. చూస్తే అక్కడెక్కడ తనకి జంతువులు కనపడమన్నమాట. కానీ అతను సైలెంట్గా నిలబడుకొని ఎక్కడెక్కడ జంతువులు వెళ్తున్నాయా, దాని అలెగిరి శబ్దం అనేది ఏమన్నా వస్తుందా అని చూడగా, అప్పుడు శ్రవణ కుమారుడు నీళ్ళ దగ్గర చప్పుడు చేస్తాడు కదా నీళ్లు తీసుకునేటప్పుడు, అప్పుడు శ్రవణ కుమారుడు నీళ్లు తీసుకోబోతుండగా ఇతను జంతువు వచ్చి నీళ్లు తాగుతుంది అనే ఉద్దేశంతో ఈ దశరథ మహారాజు బాణం విసిరుతాడు. అలా బాణం విసిరగానే ఏమైపోతాడు, శ్రవణ కుమారుడు చనిపోతాడనమాట. శ్రవణ కుమారుడు చనిపోతానే అప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఈ దశరథ మహారాజుకు చెప్తాడు. ఏమని, నా తల్లిదండ్రులు అందులు వాళ్ళకి ఏమి కనబడ, వాళ్ళకు అందులు వికలాంగులు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు, వాళ్ళకు మా నాన్నకి దాహం కావాలంటే నేను ఇలా వచ్చినాను, ఈ దాహం తీసుకెళ్ళి మా నాన్నకి ఇవ్వు అని చెప్పేసి ఆ నీటి చెంబు ఇచ్చేసిన తర్వాత తను శ్రవణ కుమారుడు చనిపోతాడనమాట. ఆ నీళ్ళని తీసుకొని దశరథ మహారాజు వారి దగ్గరికి వెళ్ళి జరిగినదంతా చెప్తాడు. ఇలా జంతువు అనుకొని బాణం తీసుకొని చనిపోయినాడని చెప్తాడనమాట. అలా చెప్పగానే ఈ శ్రవణ కుమారుని యొక్క తల్లిదండ్రులు దశరథ మహారాజుని చెప్పిస్తారు, మేము ఈ పుత్రశోకంతో అయితే బాధపడుతున్నాము, అదే నీ కొడుకు అలాగే జరుగును గాక, ఆ నువ్వు కొడుక ఆ పుత్రుని వల్లనే శోకం అనుభవించుగాక అనేసి శాపన శపించేస్తారు అనమాట. శపించి నా కుమారుడే లేనప్పుడు మేము ఎలా బ్రతుకుండాలా అని చెప్పి వాళ్ళు కొడుక చనిపోతారనమాట. తల్లిదండ్రుల కొడుక చాలా ప్రేమ కదా తన కుమారుడు అంటే, శ్రవణుడు అంటే. అదేవిధంగా మనం కూడా మన యొక్క తల్లిదండ్రులతో మనం ఏ విధంగా ఉంటున్నామో, ముందు మన ప్రవర్తన అనేది ఏ విధంగా ఉందో మనం కూడా తెలుసుకోవాలన్నమాట. అలాగే ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశం, అసలు ఈ పాఠ్యాంశం దేని గురించి చెప్పబడుతుంది అనేది కూడా మనము ముఖ్యంగా తెలుసుకోవాలి. పిల్లలకు దూరమైన తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుందో తెలుపుతూ పిల్లల బాధ్యతను గుర్తు చేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. ఏంటంటే పిల్లలకు దూరమైన తల్లిదండ్రుల యొక్క బాధ అనేది ఏ విధంగా ఉంటుందో, వాళ్ళకు ఈ విషయం గురించి వాళ్ళకు ఈ పిల్లల యొక్క బాధ్యతను గురించి తెలియజేయడమే ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ప్రస్తుతం పాఠ్యభాగం ఇక్కడ మేమంతా క్షేమం అన్న కథ నుండి తీసుకొనబడింది. ఈ పాఠ్యాంశం వచ్చేసి ప్రక్రియ వచ్చేసి కథానికం.
చేస్తున్నారనా? ఒక చదువుకున్న వ్యక్తి కుర్చీలో కూర్చోన్నాడు, ఒక ముసలి తాతను ముసలి వ్యక్తి కింద కూర్చొని ఉన్నాడు అనమాట. అతనికి చదువు రాక అతను అతని చేత ఏదో లేఖ రాపిస్తున్నాడు. పక్కన బస్సులో ఎవరో నెత్తి మీద అంతా తన తలపైన వాళ్ళ వస్త్రాల్లో అంతా పెట్టుకొని వాళ్ళు ఎక్కడికో వెళ్తున్నారనమాట, ప్రయాణం చేస్తున్నారు. పాఠ్యాంశంలోకి వెళ్దాము. ఈ పాఠ్యాంశం అంతా దేని గురించి చెప్పబడుతుందంటే, చిత్తూరు ప్రాంతపు మాండలిక భాష గురించి తెలియజేస్తుందన్నమాట. అంటే చిత్తూరు భాషలో వాడేటువంటి మాటల గురించి ఈ భాష ఈ పాఠ్యాంశం అనేది రాయడం జరిగింది. అదంతా ఇప్పుడు ఎందుకు, అసలు విషయం గాలి కొదిలి నేను పాత సంగతులన్నీ తవ్వుకుంటూ ఉండ, ఏం లేదులే స్వామి. ఇక్కడ చూడండి, అదంతా ఇప్పుడు ఎందుకు, అసలు అదంతా ఏం ఇప్పుడు ఎందుకు, ఏం అవసరం ఉందిలేండి. అసలు విషయం అంటే విషయం నా విషయం అంటే బోర్డు మీద చెప్పేది ప్రతి ఒక్కటి నోట్ చేసుకున్నానా, అవసరమైతే ఇవి. అదంతా ఇప్పుడు ఎందుకు, అసలు అదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాలి, అసలు విషయం గాలి కొదిలి నేను పాత సంగతులన్నీ తవ్వుకుంటూ ఉండా, ఏం లేదులే స్వామి. అసలు నేను ఏదో ఆలోచించుకుంటా నీకు పాత విషయాలన్నీ చెప్తున్నాను, ఏం లేదులే స్వామి అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ ప్రకృతి వికృతి చేస్తే స్వామికి వచ్చేసి స్వామి ప్రకృతి పదం అయితే స్వామి అనేది వికృతి పదం. స్వామి ప్రకృతి పదం అయితే స్వామి అనేది వికృతి పదం. పాడేరు పాత సంగతులని తవ్వుకుంటూ ఉండ, ఏం లేదులే స్వామి అని వాడు ఉత్తరం రాసేటువంటి ఆయనకు ఈ తాత చెప్తున్నాడు అనమాట. నువ్వు నా పెద్ద కొడుకు ఒక జాబ్ రాసిపెట్టాలి, నువ్వు నా పెద్ద కొడుకు అయినటువంటి కుమారునికి నువ్వు ఒక జాబ్ అనేది రాయాలి. ఇక్కడ జాబు అంటే ఉత్తరము లేఖ వస్తుంది. ఇక్కడ జాబు అంటే ఉత్తరము లేఖ అనేది వస్తుందన్నమాట. నువ్వు నా పెద్ద కొడుకు ఒక లేఖ అనేది రాసి పెట్టాలి, అందుకని పావలా బిల్ల పెట్టి పోస్ట్ ఆఫీస్లో ఈ కాగితం కొనుక్కొని వచ్చాను. అందుకని నువ్వు నా పెద్ద కొడుకు ఒక ఉత్తరం రాయాలి, అందుకోసం నేను పావలా అంటే అప్పటి కాలంలో 25 పైసలు అన్నమాట, 25 పైసలు పెట్టి పోస్ట్ ఆఫీస్లో నేను ఒక లేఖ కొనుక్కొని వచ్చినాను. కాగితం అంటే కాగితం ఉత్తరం రాసేటువంటి కాగితం అనమాట. కాగితం పోస్ట్ ఆఫీస్లో కొనుక్కొని వచ్చినాడంట. ఎందుకు, ఈయన తన పెద్ద కుమారునికి లేఖ రాయడానికని పోస్ట్ ఆఫీస్లో ఎంత పెట్టి పావులా పెట్టి, పావులా అంటే ఎంత, 25 పైసలు అనమాట, 25 పైసలు పెట్టి కొనుక్కొని వచ్చినాడనమాట. రే ఏం రాయాల్సింది నేను చెప్తానులే, నువ్వు మొదలుపెట్టు, నువ్వేం రాయాల్సింది నేను చెప్తాను, నువ్వు రాయడం మొదలుపెట్టు స్వామి అని అక్కడ కుర్చీలో కూర్చొనున్న వ్యక్తికి కింద కూర్చొని ఉన్నటువంటి వ్యక్తి చెప్తున్నాడనమాట. ఒరే పెద్దప్ప, నువ్వు నీ పెళ్ళం బిడ్డలతో ఇల్లు వదిలి వెళ్ళిపోయి 6 నెలలు ఆయా. ఒరే పెద్దప్ప, ఇది చిత్తూరు మాండల భాష, చిత్తూరులో మాట్లాడేటువంటి మాటలను బట్టి ఈ పాఠ్యాంశం అనేది రాయడం జరిగింది. అందుకే ఈ మాటలు కొంచెం ఆ మాండలికానికి సంబంధించినటువంటి మాటల వలె ఉంటాయి. ఒరే పెద్దప్ప అంటే ఒరే పెద్దప్పాయి, నువ్వు నీ పిల్లం బిడ్డలతో ఇల్లు వదిలి వెళ్ళిపోయి 6 నెలలైంది, నీ భార్యతోనూ నీ పిల్లలను తీసుకొని వెళ్ళి ఇల్లు వదిలేసి వెళ్ళిపోయి 6 నెలలు అవుతుంది. ఇంతకాలంగా అతి గతి తెలపకుండా పోతివి, ఇన్ని రోజులు అవుతున్నా గుడుక కనీసం నువ్వు ఎక్కడున్నావో ఏం చేస్తున్నావు గుడుక మాకు అతి గతి అనేది ఏమీ తెలపలేదు, ఏం చేస్తున్నావు అనేది ఏమీ తెలపకపోతివి. నువ్వు కాల్ తీసి బయట పెట్టిన నాటికి నీ పిల్లం కడుపులో ఉంది, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళినప్పుడు నీ భార్య ఏమో గర్భవతి అయ్యి ఉనింది. ఆ పిల్ల తీర్థమాడిందో లేదో తెలియకపోయా అంటే ఆ పిల్ల కురిటి స్నానం చేసిందో లేదో అనేది కూడా మాకు తెలియకపోయింది. కనీసం మగబిడ్డ ఆడబిడ్డ కూడా తెలియకపోయా. ఆ పిల్లకు మీ భార్య పుట్టినటువంటి బిడ్డ కొడుకు ఎవరైంది కూడా మాకు తెలియదు. మగపిల్ల పుట్టిందో తెలియదు, ఆడపిల్ల పుట్టిందో మాకు తెలియలేదు. నీకంటే 4
నీకంటే నాలుగు ఆకులు ఎగజదివినోడే నీ తమ్ముడు కూడా. అంటే వాళ్ళ అన్నయ్య కంటే కొంచెం బాగా చదివినటువంటి, ఇతని కంటే బాగా చదివినటువంటి వ్యక్తి ఎవరు, వాళ్ళ తమ్ముడు అనమాట. నీ తమ్ముడు కూడా మిలిటరీలో చేరతానని వెళ్ళినోడు, వాడు మిలిటరీలో చేరినాడో లేకుంటే బెంగుళూరులో మూటే మోస్తూ ఉన్నాడో తెలియకపోయా. నీకంటే నాలుగు ఆకులు చదివినటువంటి నీ తమ్ముడు కూడా మిలిటరీలో జాబ్ చేస్తానని వెళ్ళినాడు, కానీ ఆడ మిలిటరీలో జాబ్ చేస్తున్నాడో లేదో తెలీదు, బెంగళూరుకి వెళ్ళి మూటలు మోస్తున్నాడో కూడా నాకు తెలియకపోయా అని వాళ్ళ పెద్ద కుమారునికి ఈయన ఉత్తరం రాస్తున్నాడు అనమాట. మీ అక్క బావ రంగంపేటలో కనుక ఉండుంటే నెలకు ఒకసారైనా వచ్చి మమ్మల్ని చూచిపోతా ఉందరు. అంటే మీ అక్క మీ బావ అనేవాళ్ళు రంగంపేటలోనే ఉనింటే మమ్మల్ని నెలకు ఒకసారైనా వచ్చి చూసిపోతూ ఉంటారు, మాకు యోగక్షేమాలు కనుక్కునే వాళ్ళు. వాళ్ళు కూలీలు దొరక్క జరుగుబాటు కుదరక వాళ్ళు కూడా బిడ్డల్ని చంకనేసుకొని ఉత్తరాది వెళ్ళిపోయారు. అంటే పనిచేసేవాళ్ళు దొరక్కపోగా తర్వాత తినడానికి తిండికి కూడా సరిగా గతి లేక వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ బిడ్డల్ని చంకన పెట్టుకొని ఉత్తరాది వెళ్ళిపోయారంట. అంటే ఉత్తరం దిక్కునాకి వెళ్ళిపోయినారు. మాకు ఆ మాతరం దిక్కు కూడా లేకపోయే, వాళ్ళు వెళ్ళినప్పటి నుంచి మమ్మల్ని చూసేవాళ్ళు కూడా ఎవరు లేరు. ఇక్కడ పరిస్థితి చూడకపోతే నానాటికి దిగజారిపోతా ఉంది, ఇక్కడ పరిస్థితి చూస్తే రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది, మా పరిస్థితి ఏమీ బాగాలేదు. తెల్లారిందంటే భయం, అంటే రేపటి తెల్లారిందంటే ఉదయం అవుతుందంటేనే భయం వేస్తుంది మాకు. ఎండముఖం చూడకుండా ఇంట్లో కూర్చుంటేనే బతికినాము, బయటికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని ఉంటేనే మేము ప్రాణాలతో బ్రతికే ఉన్నాము, లేదంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళము, మా పరిస్థితి ఇక్కడ ఏం బాగలేదు అని తన పెద్ద కుమారునికి ఈయన ఉత్తరం రాస్తున్నాడు అనమాట. మధ్యాహ్నం అయ్యేటప్పటికీ కాకులు కూడా బయట కనబడవు. మధ్యాహ్నం సమయంలో ఎండలు ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది, కాకులు కూడా బయట తిరగడం లేదు. అందువల్ల కాకులే తిరగలేనప్పుడు మనం ఏ విధంగా తిరుగుతాము, అంత ఎండ అనేది ఎక్కువగా ఉందన్నమాట. మధ్యాహ్నం అయ్యేటప్పటికీ కాకులు కూడా బయట కనబడవు అని చెప్తున్నాడు. ఒక బోరింగ్ బాయిలో తప్పితే ఇంకెక్కడా నీళ్లు లేవు. ఒక బోరింగ్ కొట్టే బాయిలోనే నీళ్ళు వస్తున్నాయి తప్పితే మరెక్కడ నీళ్ళు అనేటివి రావడం లేదు. వరిమల్ల ఆశ ఎప్పుడో వదులుకొని తడి సాలాక చెరుకు తోటలు కూడా వాడిపోయాయి. వరిమీద అనేది ఆశలు అనేటివి వదులుకొని వాళ్ళు ఇప్పుడు చెరుకు తోటలు అనేవి కూడా వేసిన వాటి ద్వారా కూడా ఉపయోగం అనేది లేకుండా వాడిపోయాయన్నమాట. గరిక అంటే ఇక్కడ గడ్డి. గరిక అంటే ఏంటి, గడ్డి. గడ్డి పోసైన నోటికి దొరక్క గొడ్డు గోధులన్నీ ఎముకలు మిగిలిపోయినట్టు పొట్ట సేత పట్టుకొని దేశపాలైపోయిరి. నువ్వు పోతా మిగిలించిన నాలుగు మేకల్లో ఆఖరి మేకను నాలుగు రోజుల నాడు అమ్ముకుంటుని. అంటే ఇక్కడ గడ్డి గుడుక దొరకక అక్కడున్న ఆవులు ఎనుములు అనేటివి వాటి ఎముకలు కూళ్ళు అయిపోయినాయి అన్నమాట, తిండి లేక. రైతులు దిగులుతో వాటి మీద బెంగతో సుఖమైపోయినారు. అంటే తిండి సరిగా తినక చాలా బలహీనులు అయిపోయినారు అన్నమాట. మన వాడలో నాలుగైదు కుటుంబాలు తప్పితే మిగిలిన వాళ్ళందరూ పొట్ట సేత పట్టుకొని దేశాల పాలయ్యారు. అంటే ఆ వీధిలో నాలుగైదు కుటుంబాలు తప్ప అక్కడ ఎవరు లేరనమాట. అందరూ ఏం చేస్తారు, వేరే దేశానికి వెళ్ళాలనేసి వేరే ఊళ్ళకు అందరూ ప్రయాణం అయిపోయి వెళ్ళిపోయారు. నువ్వు పోతా మిగిలించిన నాలుగు మేకల్లో ఆఖరి మేకను నెల రోజుల నాడు అమ్ముకుంటి. నువ్వు అంటే వాళ్ళ పెద్ద అబ్బాయి వెళ్తా నాలుగు మేకలు ఇచ్చి వెళ్తాడు అనమాట. ఆ వెళ్ళేటప్పుడు ఆ నాలుగు మేకలలో ఒక మేకను వాళ్ళు మననే అమ్ముకున్నారనమాట. ఒళ్ళు జబ్బు చేసి మీ అమ్మ మంచం దిగి 20 రోజులు అయ్యాయి. వాళ్ళమ్మకు ఆరోగ్యం బాగాలేక మంచం దిగక 20 రోజులు అయిందనమాట. ఆసుపత్రి నుంచి మాత్రలు తెచ్చిచ్చిన గుణం కనిపించను. ఆసుపత్రికి వెళ్ళి ఆయన ఏం చేస్తున్నాడంట, మందులు తీసుకొచ్చి ఇచ్చినా కూడా వాళ్ళమ్మకు ఆ జబ్బు అనేది నయం కాలేదన్నమాట. ఇక్కడ మాత్రలు అంటే మందులు. మాత్రలు అంటే మందులు తెచ్చిచ్చిన కొడుక ఆమెకు ఆ జబ్బు అనేది నయం కాలేదన్నమాట. బియ్యం నూకతో జావ కాచి తాగిస్తా ఉండా. రోజు బియ్యం పింజలతో అవి నూరి వాటితో గంజి చేసిచ్చి ఆమెకు తాగిస్తూ ఉన్నాడు అనమాట ఆయన.
బిడ్డని చూడాలా చూడాలా అంటూ రెయ్యి పగలు ఒకటే ఆరాటం. వీళ్ళ కుమారులు ఈ వీళ్ళకు పుట్టినటువంటి సంతానం ఉంటుంది కదా, ఆమె యొక్క సంతానాన్ని చూడాలా చూడాలా అని బిడ్డల్ని చూడాలి చూడాలి అని ఒకటే ఆరాట పడుతుంది అన్నమాట. మా ఉదయం లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు నా బిడ్డల్ని నేను చూసుకోవాలా చూసుకోవాలా అని ఎప్పుడు బాధపడుతూ ఉండేదన్నమాట. మన ఊళ్ళో కరుణం గారి బావమరిది లేడు ఎక్కట నర్సయ్య, ఆయన బస్సులో వస్తూ ఉంటే నువ్వు కనిపించినావంట. ఆయన చెప్పంగా నువ్వెక్కడున్నావో తెలిసిందిరా, ఒరే నాయన మీరేమో రెక్కలొచ్చినా పచ్చులైపోతుంది. వాళ్ళ ఊర్లో ఒక అతను వేరే ఊరికి వస్తా ఉన్నాడనమాట. అతని పేరు ఏం పేరు? వెంకట నరసయ్య. ఆయన బస్సులో వస్తూ ఉంటే వీళ్ళ పెద్దబ్బాయి వాళ్ళకి కనిపించాడనమాట. ఆ పెద్దబ్బాయి కనిపించడం ద్వారా ఆయన ఇప్పుడు ఎక్కడుండేది ఆయన ద్వారా వీళ్ళకు విషయం తెలిసిందనమాట. అలా నువ్వు వాళ్ళకు కనిపించావంట, ఆయన చెప్పగా నాకు నువ్వు అక్కడ ఉన్నావని తెలిసింది అని వాళ్ళ నాన్న చెప్తున్నాడనమాట. ఒరే మీరు బయటికి వెళ్ళినప్పటి నుంచి రెక్కలొచ్చిన పక్షుల్లాగా వెళ్ళిపోయినారు. ఎక్కడైనా రెక్కలాడించే పక్షి ఒక చోటనే ఉంటుందా? ఉండదన్నమాట. అది ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. అదేవిధంగా వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళ అమ్మ నాన్నను వదిలేసి వీళ్ళు కూడా రెక్కలొచ్చిన పక్షుల్లాగా బయటికి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతున్నారనమాట. తలా ఒక మూలకు ఎగిరిపోతిరి, మాకేమో మీ పెట్టుపోతల అక్కర్లేదు. ఒకసారి వచ్చి నువ్వు మీ అమ్మను చూచిపోతే చాలు మాకు. మీరేమో ఉండేది ముగ్గురైనా కూడా తలా ఒక దిక్కుకి వెళ్ళిపోయినారు. మమ్మల్ని చూసే వాళ్ళు ఎవరూ లేరు. మీరు మాకేమీ ఇచ్చి పెట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏం చేయాలి, మీరు ఒకసారి వచ్చి మమ్మల్ని చూసిపోండి అంటూ అతను ఉత్తరం రాస్తున్నాడు అన్నమాట. అదే పదులు, బతికినంత కాలం బతకదు. ఈ జాబును తంతిగా ఎంచి ఇదేంగానే బయలుదేరి రావాలా అంతే సంగతులు. ఈ జాబు చేరగానే నువ్వు చదివి ఇది చూడగానే నువ్వు వెంటనే బయలుదేరి మన ఊరికి రా, ఇంతే సంగతులు అని వాళ్ళ నాన్న చెప్తున్నాడు. అంతేనే స్వామి, ఇంకా అడ్రస్ రాయ్. అంటే ఇది ఎవరితో చెప్తున్నాడు, అతని పక్కన కూర్చొని ఆ చదువు వచ్చినటువంటి వ్యక్తితో ఉత్తరం రాయిస్తున్నాడు కదా. ఇంకా అంతేనే స్వామి, రాసిండేది చాలు కానీ ఇంకా వాడి అడ్రస్ రాయి అని చెప్తున్నాడు అనమాట. వాడి అడ్రస్ వచ్చేసి పీడేరు స్టేషన్కు దక్షిణంగా, అంటే దక్షిణంగా అని అర్థమ్మ. పీలేరు స్టేషన్కు దక్షిణంగా 3 మైలు బాట పని చేసే చెంగల్ రాయుడు అని రాయి. ఆ ఉత్తరము సాల్దంటావా, అయితే కుడికాలు కొంచెం ఎగిరేస్తా నడుస్తాడని కూడా రాయి. రాసినావు కదా, సాల్లే సరిపోతుందిలే. సేరకెక్కడ పోతుంది దండాలు స్వామి, ఎల్లేస్తా. ఆ తాతయ్య ఏమని చెప్తున్నాడంట, అతని యొక్క అడ్రస్ ఏమని చెప్తున్నాడు, వాళ్ళ పెద్ద కుమారుని పేరు ఏం పేరంట, చెంగల్ రాయుడు. అతని పెద్ద కుమారుడి పేరు వచ్చేసి చెంగల్ రాయుడు. ఆ బ్రాకెట్లో ఏమని చెప్తున్నారంట, కుడికాలు కొంచెం ఎగిరేస్తా నడుస్తాడంట వాళ్ళ కుమారుడు. కుడికాలు కొంచెం ఎగిరేస్తా నడుస్తాడు. అతని యొక్క అడ్రస్ వచ్చేసి పీలేరు స్టేషన్ దక్షిణంగా 3 మైలు. పీలేరు స్టేషన్ దక్షిణంగా 3 మైలు. ఏం పని చేసేవాడు అంటే బాట పని చేసేవాడు అన్నమాట. ఇంకా ఇంత రాసినాం కదా, ఆ ఉత్తరం చేరకోకుండా ఎక్కడికి వెళ్తుందిలే స్వామి, ఇంకా రాసిన ఉత్తరం సరిపోతుందిలే. దండాలు స్వామి నీకు రాసిచ్చినందుకు, నాకు ఈ లేఖ రాసిచ్చినందుకు నీకు నమస్కారం స్వామి అని చెప్పి వెళ్ళొస్తా అని ఆ వృద్ధుడు ఇంటికి వెళ్ళిపోయాడు అన్నమాట అక్కడ నుంచి. ఇది ఈ పాఠ్యాంశము. ఈ పాఠ్యాంశంలో మనకి ఏం తెలియజేస్తుందన్నా, వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను మనము ఆ వయసులో వాళ్ళ నాలన పాలన చూడకుండా వాళ్ళని వదిలేసి వాళ్ళకుండే 2 కొడుకులు 1 కుమార్తె ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోయారు అన్నమాట. అలా వెళ్ళిపోగానే వాళ్ళ అమ్మకి ఏమైంది,
అనారోగ్యంతో జబ్బు చేసి పడిపోయిందనమాట. ఇప్పుడు ఆమె ఏమని కోరుకుంటుంది, వాళ్ళకు వాళ్ళ బిడ్డల్ని చూడాలా చూడాలా అని ఆశపడుతుంది. కాకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా వాళ్ళ తల్లిదండ్రులకు తెలియకుండా వాళ్ళు జీవిస్తున్నారు. ఈ విధంగా అలా చేయడం తప్పు కాబట్టి ప్రతి ఒక్కరు వృద్ధులైన తర్వాత వారి యొక్క తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని, తర్వాత వాళ్ళను ఆదరించాలని ఈ పాఠ్యాంశం ద్వారా మనకు తెలియజేస్తుంది.